నువ్వు ఇంటి కోడలయ్యేది ఎప్పటికీ జరగదు. చివరి నిమిషం వరకు నిజం చెప్పకుండా సత్యతో సామ్రాట్కి జరగాల్సిన పెళ్లి ఆగిపోవడానికి నువ్వు కారణమైన రోజునే నా మనసులో నుంచి నీకు స్థానం పోయింది. మనసులో స్థానం లేదు అన్నప్పుడు ఇంట్లో స్థానం ఉంటుందని ఎలా అనుకున్నావు? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అమ్మవారి నగల విషయంలో ఊరి పెద్దలిచ్చిన గడువులో 2 రోజులు పూర్తయ్యాయి. మిగిలిన ఈ కొద్ది రోజుల్లో అమ్మవారి నగలు అమ్మవారికి చేరాలి, ఆగిపోయిన ఉత్సవాలు జరగాలి. అది జరగని రోజు మళ్ళీ నేనక్కడ తలదించుకునే రోజు వచ్చిందా? అది నా జీవితంలోనే చీకటి రోజవుతుంది. ఆ రోజు వాళ్ళే శిక్ష విధిస్తారో నాకు తెలీదు, కానీ నేను విధించే శిక్ష మాత్రం నువ్వు ఊహించనిది, జీవితంలో ఎవరూ అనుభవించనిది అయ్యుంటుంది. మైండ్ ఇట్. వాళ్ళ మీరు తలదించుకోండి కాదు, ఎట్లయినా అమ్మవారి నగలు అమ్మవారి దగ్గరికి చేరుస్తాం. గిందిన నా తప్పు లేదని నిరూపించుకుంటాం. నా కోడలివి ఎప్పటికీ కావు అన్న మీ నోటితోనే నా కోడలు శ్రీవల్లి అనిపించుకుంటాం. హలో, సారీ రా, డిస్టర్బ్ చేశానా? లేదు, చెప్పరా. నువ్వు ఈ టైంలో కూడా ఆన్లైన్లో ఉండడం చూసి కాల్ చేశా. నీ పని మీద ఉన్నాను. నువ్వు చెప్పిన మోడల్ గురించి నా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు. నువ్వు చెప్పినట్లు మోడల్ రెడీ అయిందంటే ఆ కాంట్రాక్ట్ నాదే. ఆ మోడల్ని ఇంకా అందంగా తయారు చేస్తున్నాను. ఓ గ్రేట్. ఎన్ని రోజుల్లో రెడీ అవుద్ది? మార్నింగ్ లోపు రెడీ అయిపోతుందిరా. రియలీ? అదే జరిగితే వెంటనే నాకు అప్రూవల్ వస్తుంది. నీకు బ్యాకప్ కాల్ వీడియోతో ఇస్తాను. ఓకేనా? ఓకేరా, బాయ్, గుడ్ నైట్. సారీ అరే, గుడ్ మార్నింగ్ రై. నువ్వేం బాధపడకు శ్రీవల్లి, నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఈ మోడల్ సక్సెస్ అయిందంటే ఇలాంటి మరికొన్ని మోడల్స్ రెడీ చేద్దాం. అప్పుడు అమ్మవారి నగలు ఇవ్వకపోయినా డబ్బులు రెడీ చేయొచ్చు. ఏంటి శ్రీవల్లి అలా చూస్తున్నావు? మీ ప్రేమ కోసం ఎన్ని కష్టాలు పడినా నాకు అవి కష్టంగా అనిపించలే. నా కోసం మీరు కష్టపడుతుంటే ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకప్పుడు మీరు నాతో లేనప్పుడు అందరూ నాతో ఉన్నా ఎవ్వరూ లేనట్టు అనిపించేది. ఇప్పుడు నాతో ఎవ్వరు లేకపోయినా మీరుంటే ప్రపంచమే నాతో ఉన్నట్టుంది. ఇంతకన్నా నాకింకేం కావాలి? మీరు నన్ను ప్రేమగా చూసుకుంటుండ్రు, నా గురించి బాధపడుతుండ్రు, నన్ను మీరే నడిపిస్తుండ్రు. చాలా సంతోషంగా ఉంది.
జరిగిందండి? శ్రీవల్లి వాడు ఇంకా నిద్ర లేచుండడు. ఈ ఫొటోస్ వాడి వాట్సాప్కి పంపించు. ఏమిటి మెసేజ్ వచ్చింది? ఏంటది? మీ అకౌంట్లో 15 లక్షలు పట్టేయండి చూడండి. నిజం? వీడేంటి ఫోన్ కూడా చేయకుండా డబ్బులు వేశాడు. రే అమౌంట్ వేసావేంట్రా? రాత్రి లేట్గా పడుకున్నారా? బట్ వీడియో చూశాక నిద్రపోయింది. సూపర్ రా, అదిరిపోయింది అంతే. ఆ ప్రాజెక్ట్ నాదే, నో డౌట్. అందుకే డబ్బులు పంపించాను. థ్యాంక్స్ రా. రే, నా ప్రాజెక్ట్ ఓకే అవ్వలేదని నేను బాధపడుతుంటే నాకు నువ్వు సహాయం చేసావురా. కష్టంలో ఉన్నప్పుడు నేను నీకు సహాయం చేయకపోతే ఫ్రెండ్షిప్కి అర్థమేముందిరా? మా వాళ్ళు వస్తారు, ఆ బిల్డింగ్ మోడల్ ఇచ్చి పంపించు. అలాగేరా. ఓకేరా. శ్రీవల్లి, సక్సెస్. వచ్చావా? ఇంకా రావేమో అనుకున్నానే. కూతురింత ఘనకార్యం చేసిందని తెలిసాక ఏ మోహం పెట్టుకొనొస్తావా అనుకున్నాను. నేను రాలేనంత తప్పు నా కూతురు ఏం చేసిందమ్మా? పేపర్లో ఇంతలా అక్షరాలతో వేశారు చూడలేదా? ఊరూరు చెప్పుకుంటుంది, వినలేదా? అమ్మా, చూస్తే చూసామని వింటే విన్నామని చెప్తారా ఏంటి? అది నిజమేలే. తెలిసి తెలియనట్టు ఎంత బాగా అడుగుతుందో చూడు. అయినా ఏం కూతుర్ని కన్నావు తల్లి? మా ఇంటి పరువు తీసింది నీ కూతురు. ఇప్పటిదాకా ఈ ఇంటి గురించి, ఇంటి మనుషుల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. నీ కూతురు పుణ్యమా అని అందరం పంచాయతీలో నిలబడ్డాం. మా వదిన స్థాయి ఏంటి అలాంటిది? ఆవిడ్ని కూడా నిందితురలాగా నిలబెట్టి పేపర్లలో వార్తల్లో వచ్చేలా చేసింది. అమ్మా, కూతురు చేసింది అంటున్నావు గాని ఈ తల్లికి తెలియకుండా చేసుంటుందా ఏంటి? అమ్మా, ఎందుకు ఇలా మా గురించి లేని పని మాట్లాడతారు? మా గురించి ఏం తెలుసని మీకు? ఎందుకు తెలీదమ్మా? తమరు కూతురు అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఉద్యోగం అంటూ వచ్చి మా వదినికి దగ్గరై ఇంటికి చేరింది. నా కూతురుతో పెళ్ళని తెలిసినా చివరిదాకా ఏమి తెలియనట్టు చూస్తూ చివరి ఆఖరికి నా అల్లుణ్ణి తీసుకుపోయి నా కూతుర్ని పెళ్లి పీటల మీద ఆగిపోయేలా చేసింది. అప్పుడు మా పరువు తీసింది, ఇప్పుడేమో ఏకంగా మా వదిన పరువు తీసి పేపర్లోకి ఎక్కించింది. నిజానిజాలు తెలియకుండా మాట్లాడకండి. ప్రాణం పోయినా నా కూతురు ఏ తప్పు చేయదు. అవునవును, నీ కూతురు ఏ తప్పు చేయదు. నీ కూతుర్ని చేరదీసి మా అత్తయ్యే పెద్ద తప్పు చేసింది. అమ్మో అమ్మో, ఇంట్లో ఇలా అమ్మవారి నగలు ఉన్నాయని తెలిసిందో లేదో అలా మాయం చేసింది. అయినా నీకు తెలియనట్టు నీకు చెప్పడం ఏంటి? అందరూ అందరేగా దొంగల మూట. ఎందుకు మా అమ్మని పట్టుకుని గిన్ని మాటలు అంటున్నారు? నిన్ను అనక మీ అమ్మని అనక ఇంకెవరినాలే? ఏ, నేనన్న దాంట్లో తప్పేముంది? నగలు పోయింది నిజం కాదా? మా వదిన పుట్టినూరులో అందరిలో పరువు పోయింది నిజం కాదా?
ఎవరూ వచ్చి నగలు తీసుకుపోయినరు. గతి నిజమే, గట్లని అలా నిలిచి పెడతామా? గుళ్ళో పంతులిచ్చిన గడువు పూర్తయ్యేలోపు నగలొస్తాయి. వాటిని ఎవరు తీసుకుపోయినరో, అసలు దీని వెనుక ఎవరెవరున్నారో అందరూ బయటకొస్తారు. వచ్చేటట్టు చేస్తాం. మీరు మాయం చేసి ఇంకా ఎవరో చేశారన్నట్టుగా ఏం కవర్ చేస్తున్నారే? అమ్మవారి నగలు కాజేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అసలు ఎవరికి తెలుసని? అసలు ఇలా కాదమ్మా, పోలీసులతో చెప్పి వీళ్ళింటి మీద, వీళ్ళ బంధువులింటి మీద రైడ్ జరిపిస్తే సరిపోతుంది. అయినా కొంపల ముంచే తెలివితేటలున్న వాళ్లే ఈ అమ్మ కూతుళ్ళు. వీళ్ళు ఇళ్లలో ఎందుకు దాచిపెడతారు? వాటిని ఎప్పుడో ఊరు దాటించేసుంటారు. మాటలు మంచిగా రాని. ఏంటి దొంగల్ని దొంగలనక ఇంకేమనాలి? ఎవరికీ తెలియంది మీకు మాత్రమే తెలిసినట్టు అలా ఎలా మాట్లాడతారు? అత్తయ్య శ్రీవల్లిని చూసిపోదామని ఇంటికొస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తారా? శ్రీవల్లి, వీళ్ళ మాటలకేం గాని, అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. సాటి మనిషిని కూడా మనిషిలా చూడటం నేర్చుకోండి. నమస్తే మేడం. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? అమ్మాయిని అల్లుడి గారిని ఇంటికి తీసుకెళ్ళి వడిబియ్యం పోసి శాంతి ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఏమంటున్నారు? అదేనమ్మా, ఆ అమ్మాయిని అల్లుడిని ఇంటికి తీసుకెళ్ళి వడిబియ్యం పోద్దామని. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇక్కడ పరువు పోయి మేము అల్లాడిపోతుంటే నువ్వు నీ కూతుర్ని తీసుకుపోయి వడిబియ్యాలు పోసి శాంతి ముహూర్తాలు పెట్టిద్దాం అనుకుంటున్నావా? పోండి, మా పరువుతో మీకేం పని? మీకు మీ ఆనందాలు, మీ సంతోషాలే ముఖ్యం. తీసుకెళ్ళండి, మీ అమ్మాయిని తీసుకుపోయి మీరు వేడుకలు చేసుకోండి. అది కాదమ్మా, అది మన సాంప్రదాయం. అందుకే అడుగుతున్నాను, ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా దాని కడుపు పండి ఒక బిడ్డ పుడితే అందరికీ ఆనందమే కదా. అది అడుగు పెడితేనే ఇల్లు అల్లకల్లోలమైంది. అలాంటి దానికి ఒక బిడ్డ పుట్టాలా? చాలు చాలేవమ్మా, చెప్పావు గాని. ఉన్న దరిద్రం చాలదా? మళ్ళీ ఇంకో మంజరి. మాట్లాడుకో. అది కాదు వదనా, జరిగిన దానికి ఇంట్లో అందరం ఇంత బాధపడుతుంటే అదొదలేసి ఆమె ఏం మాట్లాడుతుంది? మనం అలా చూస్తూ ఊరుకుంటే ఎలా? అందుకని వచ్చిన వాళ్లతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? కాస్త కామ్గా ఉండు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతోందా?
ఇంట్లో ఏం జరుగుతుందో ఎలా ఉంటున్నారో ఆలోచిస్తున్నారా? ఆ రోజు నా కోడలి పెళ్లి ఆగిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మా పరిస్థితి మాకే అర్థం కావడం లేదు. ఒక్క పూట కూడా ప్రశాంతంగా తిని నిద్రపోయింది లేదు. చివరికి అమ్మవారి విషయంలో కూడా అపరాధం జరిగింది. అవేవి తెలుసుకోకుండా మీకు మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? అయ్యో, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మా, తల్లిగా నా బాధ నాది. దాని జీవితంలో జరగాల్సిన ముచ్చట్లు ఏమీ సరిగ్గా జరగలేదు. కనీసం ఇప్పుడైనా ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా టైం పడుతుంది. అప్పటి వరకు నాకు తెలియకుండా ఎవ్వరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తల్లిగా మీ బాధ గురించే కాదు, మా బాధ గురించి కూడా ఆలోచించండి. అమ్మా, వద్దని చెప్పినా కదా, ఇన్నవా అడిగి మేడంని బాధ పెట్టినో. ఏం యాక్టింగ్ చేస్తున్నావు శ్రీవల్లి? ఏవీ తెలియనట్టు మీ అమ్మని వరంగల్ నుంచి రప్పించి అత్తయ్యతో చెప్పి శాంతి ముహూర్తం పెట్టించుకుని నువ్వు మాత్రం ఆనందంగా ఉందామనుకున్నావా? ఎందుకమ్మా, ప్రతిదానికి నా కూతుర్ని అలా అంటారు? మరి ఇంకెలా అనాలి? అమ్మవారి నగలు నీ కూతురు వల్లే పోయాయి. అసలు నీ కూతురే తీసిందని అందరూ అంటున్నారు. నా కూతురికేం కర్మమ్మా? అయినా అలాంటి పనులు నా కూతురు ఎందుకు చేస్తుంది? మరి ఇంకెవరు చేశారు? మేము చేశామంటావా? అయ్యో, మాటలతో ఎందుకమ్మా మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు? మీ అమ్మాయి చేసిన పనికి మేము అంత నరకం అనుభవిస్తున్నాం. అవన్నీ వదిలేసి శాంతి ముహూర్తాలు అవి ఇవి అంటే చూస్తూ ఊరుకోవాలా? యా శ్రీవల్లి, అన్ని మర్చిపోయి ఆనందంగా ఉందామనుకుంటున్నావా? నా కూతురికి పెళ్ళయ్యేంత వరకు నువ్వు తల్లివి కాకూడదు. ప్రాణం పోయినా మాట తప్పను, జరిగిందేది మర్చిపోను. మాట తప్పకపోవడం ఏంటి వల్లి? ఏం మాట ఇచ్చావు? వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? గదేనమ్మా, నగలు పోయినాయి కదా, అవి ఎట్లయినా తీసుకొస్తామని ఆయన నేను మాటిచ్చిన దాని గురించి లేమ్మా. నువ్వు పద పద. తెలివిగా మాట భలే దాటేసింది. తెలివి కలది కాబట్టి తను అడగకుండా వాళ్ళమ్మతో అడిగించింది, అత్తయ్యని ఒప్పించాలని చూసింది. నేనుండగా నీ సంతోషాన్ని దూరం చేసిందాన్ని ఎలా సంతోషంగా ఉండనిస్తానే? శ్రీవల్లి, నేను ఇది ఇచ్చేసి వస్తాను. ఎవరు పంపిస్తానన్నారు కదా.
హలో,